ఇవాళ రేపు రెండు రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వడగండ్ల వాన పడే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తమిళనాడులో కేరళ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇవాళ నుంచి 10వ తేదీ వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ చండీగఢ్ ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 8-9 తేదీల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాజస్థాన్లో 8-9 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్లో 9వ తేదీన భారీగా వడగండ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించిన ఐఎండీ ఆయా రాష్ట్రాల్లో అలర్ట్గా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించింది. అటు ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇక దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ద్రోణి ప్రభావం ఉన్న తమిళనాడు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చింతపల్లిలో 8 డిగ్రీలు అరకులోయలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. 25 మంది సభ్యులతో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వేసింది. సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి ఇతర మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదళ్ రాష్ట అధ్యక్షులు ఉంటారని ఏఐసీసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ స్థానాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. శనివారం పెద్దపల్లి లోక్సభ స్థానంపై పార్టీ సీనియర్ నేతలు సమీక్ష జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మాజీ మంత్రులు కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి జగదీష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు కార్యకర్తలతో చర్చించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర దాగుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ బీజేపీ జనసేనను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాడు వైఎస్ మరణంపై కాంగ్రెస్ కు సంబంధించి అనుమానాలున్నాయని అన్నారు సజ్జల. జగన్ పై కేసులను చూసినా, షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి ముందు జరిగిన పరిణామాలను చూసినా కాంగ్రెస్ తో చంద్రబాబు టచ్ లో ఉన్నారనే తెలుస్తోందని అన్నారు. వైసీపీ ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలో ప్రజాపాలన అభయహస్తానికి భారీ స్పందన వచ్చింది. రాష్ట వ్యాప్తంగా దాదాపు 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయని అధికారులు ప్రకటించారు. అత్యధికంగా హైదరాబాద్లో 21 లక్షలు దాటింది. 1 కోటికి పైగా గృహస్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పెద్ద ఎత్తునే దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు. వాటితో పాటు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. గత నెల 28న మొదలైన దరఖాస్తుల స్వీకారం నిన్నటి వరకు సాగింది. ఇక రేపటి నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సీఎస్ఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయినా సరే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో సంపద సృష్టిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం బనిగండ్లపాడులో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఉత్తమ పథకాలను కాంగ్రెస్ అందిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు. కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలను నమ్మించి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతు బంధులో పైసా పడని రైతులు కూడా ఉన్నారని ఆరోపించారు.
రైతు బంధు పై మంత్రులకు కూడా అవగాహన లేదన్నారు. రైతు బంధు తో బీఆర్ఎస్ కు పేరు వస్తుందన్న భయంతోనే ఖాతాల్లో డబ్బులు వేయడం లేదని అన్నారు. कांग्रेस पार्लमेंट अभ्यर्थुल कसरत्तु मोदलैंदि. इप्पटिके नल्गोंड एंपी स्थानंपै जोरुगा चर्च जरुगुतोंदि. नल्गोंड नुंचि टिकेट आशिस्तुन्न वारु एक्कुवगाने उन्नारनि तेलुस्तोंदि. अयिते इप्पटिके नल्गोंड एंपी टिकेट इस्तामनि सीनियर नेता पटेल रमेश रेड्डिकि हाईकमांड ग्रीन सिग्नल इच्चिंदि. रेस्लो उंडेंदुकु मरो अग्रनेत जान रेड्डि पोटी पडुतुन्नारनि प्रचारं. असेंब्ली एन्निकल्लो सूर्यापेट नुंचि एम्मेल्ये टिकेट आशिंचिन पटेल रमेश रेड्डिकि कोंत निराश एदुरैंदि. असेंब्ली एन्निकल मुंदु एम्मेल्येगा पोटी चेस्तानि सूर्यापेट विस्तृत पादयात्र पर्यटन आखरी क्षण में दामोदर रेड्डी पोटी एमएलए टिकेट तंदुकु पोयार. दींतो तीव्र निराशकु गुरैन रमेश रेड्डी रेबल गा पोटी चेसेंदुकु रेडी अय्यारु. सीन लोकोच्चिन एएससी चीफ खर्गे रमेश नु बुज्जगिंचडंतो वेनक्कि तग्गारु. नल्गोंड एंपी टिकेट इस्तामनि भरोसा इच्चारु. आ तर्वात जान रेड्डी कूडा नल्गोंड टिकेट आशिस्तुन्नट्लु तेलिसिना हाईकमांड मात्रं सीएम रेवंत कु सन्निहितुडैन पटेल रमेश रेड्डी वैपे मुग्गु चूपुतुन्नट्लु प्रचारं. जगित्याल जिल्ला मेट्पल्ली पट्टणंलो बीआरएस पार्टी की षाक तगिलिंदी. पट्टणानिकि चेंदिन बीआरएस माजी मुनिसिपल चेयरपर्सन मरी उमाराणि, वैस चेयरमैन प्रस्तुत को ऑप्शन सभ्युडु मार्गम गंगाधर तो पाटु ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీరితో పాటు బీజేపీ కౌన్సిలర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శనివారం కూడా అదే బాటలో మెట్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో మున్సిపల్ రాజకీయం ఆసక్తిగా మారింది. ఏపీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి ప్రవీణ్ పవర్. ప్రభుత్వ పదకాలపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పర్యటించిన కేంద్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవర్ తొరగుంటపాలెంలోని వైఎస్ఆర్ పిహెచ్సిని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కి వ్యక్తుల పేర్లు పెట్టడంపై మండిపడ్డారు. లోపలికి వెళ్లకుండా రికార్డులను బయటికి తెప్పించి పరిశీలించారు. రికార్డులు అసంపూర్తిగా ఉండడంతో కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో బోర్డులు రికార్డులు సరిచేసి పంపాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాల్సి వస్తుందని బుక్స్ లో రెడ్ మార్క్ వేశారు. వైసీపీ ప్రభుత్వానికంటే టీడీపీ జనసేన ప్రభుత్వం మంచి పథకాలు అందిస్తుందన్నారు జనసేన నేత నాగబాబు. వైసీపీ సర్కార్ కంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. వైసీపీలో ఉన్నంత జోకర్స్ దేశంలోనే లేరని, బ్రహ్మాండమైన జోకర్స్ ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ను కొత్తగా విమర్శించాలని, వైసీపీ నేతల విమర్శలు తమకే బోర్ కొడుతున్నాయని అన్నారు. చిన్నపిల్లల సమావేశానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. చేరిన వారం రోజులకే యూటర్న్ తీసుకున్నారు మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని, త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని పోస్టులో తెలిపారు. అంబట్ రాయుడు క్రికెట్లో ఎంత సంచలనమో రాజకీయాల్లో కూడా అంతే సంచలనంగా తయారయ్యారు. మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లపై విడిగా చర్చించింది మంత్రుల కమిటీ. పారిశుద్ధ్య కార్మికులకు 21,000 రూపాయల జీతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కనీస వేతనం 21,000 కంటే అదనంగా మరో 3,000 ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. 4 గంటలకు పైగా సాగిన చర్చలు చివరికి ఎలాంటి ఫలితం లేకుండానే విఫలమయ్యాయి. అటు మున్సిపల్ కార్మికుల చర్చలపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. కార్మికులు అడిగిన అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్మికులంతా సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల జీతం 21,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. 5 ఏళ్లకోసారి జీతాలు పెంచుతారని, 2 ఏళ్లలోనే ఎక్కడైనా జీతాలు పెంచుతారా అని ప్రశ్నించారు. పండుగల సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2 ను విడుదల చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు చేయడం నిషేధమని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధించింది. గత నెల వేతనంగా 8050 రూపాయలు మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించడంలో తప్పేముందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గర్భిణీలు బాలింతలు పిల్లలకు అత్యవసర సర్వీసులు అందాలి కదా అని ఆయన ప్రశ్నించారు. వాళ్లకు సర్వీసులు అందకుండా ఇబ్బందులు పడాలని కోరుకుంటున్నారని చంద్రబాబు లోకేష్ను నిలదీశారు సజ్జల. టీడీపీ నేత లోకేష్పై మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా స్పందించారు. అభివృద్ధి చేశామంటూ ఫోటోలు పెడుతున్న లోకేష్ తండ్రి చేసిన శంకుస్థాపనలను పోస్ట్ చేయాలని రివర్స్ అయ్యారు. హార్బర్ ఫోటో ఒక్కటైనా చూపాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం మత్స్యకార గ్రామంలో కేంద్ర మంత్రులతో కలిసి మంత్రి పర్యటించారు. గత ప్రభుత్వం తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని నారా లోకేష్కి సవాల్ విసిరానన్న మంత్రి ఇప్పటి వరకు రాలేదన్నారు. రాష్ట్రంలో 10 హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68793 మంది భక్తులు దర్శించుకున్నారు. 26489 మంది తలనీలాలు సమర్పించారు. 3,81,00,000 హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించింది టీటీడీ. హైదరాబాద్ రాయదుర్గం ఐటీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సురేందర్ చెల్లి ఈ ఎపిసోడ్లో కీలక సూత్రధారి అని తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో షాక్ గురవుతున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్, మాన్యువల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. కాజాగూడ లేక్ వద్ద సిస్టర్తో మాట్లాడుతున్న సురేందర్ను లిఫ్ట్ చేశారు కిడ్నాపర్లు. ఆ తర్వాత కట్టాల్ వద్దకు వెళ్లిన తర్వాత కిడ్నాపర్ల వెహికల్ ట్రబుల్ ఇవ్వడంతో సురేందర్ కజిన్ సిస్టర్కు కాల్ చేశారు. స్విఫ్ట్ డిజైర్ కారు తెప్పించుకున్న కిడ్నాపర్లు అక్కడి నుంచి నల్లమల అటవీ వైపు వెళ్లారు. కిడ్నాపర్లను ఫాలో అవుతున్న పోలీసులు ఏపీలోని నంద్యాల ఫారెస్ట్ చెక్పోస్టు దగ్గర పట్టుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు సురేందర్ను హైదరాబాద్కు తీసుకొచ్చారు.